ప్రపంచమంతా కరోనా వైరస్ కల్లోలం రేపుతుంటే ఏపీలో మాత్రం లోకల్ ఎలక్షన్ వాయిదాపై పొలిటికల్ హీట్ పెరిగింది. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతుండగానే ఈ వ్యవహారం హైకోర్టు సుప్రీంకోర్టులను చేరింది. కరోనా కారణంగా ఏపీలో స్థానిక ఎన్నికలు 6 వారాల పాటు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం పొలిటికల్ హీట్ను మరింత పెంచింది. ప్రభుత్వంతో సంప్రదించకుండా ఎస్ఈసీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని అధికార పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా వైసీపీకి ప్రజల ప్రాణాల కంటే ఎన్నికలే ఎక్కువయ్యాయని ప్రతిపక్షం టీడీపీ విమర్శిస్తోంది. కాగా ఈ వ్యవహారం ఇప్పుడు కోర్టులకు చేరింది. ఎన్నికలు వాయిదా వేయటంపై సుప్రీంకోర్టు తలుపు తట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా జనసమ్మర్ధాన్ని తగ్గించేందుకు అత్యవసరమైన కేసులను మాత్రమే విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వాయిదాపై వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు అత్యవసరంగా విచారిస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. మరోవైపు ఇదే వ్యవహారంపై ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలను వాయిదా వేసిందని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసింది. అయితే దీనికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో కూడా ఉన్నందున తదుపరి విచారణను 9 వాయిదా వేసింది హైకోర్టు. ఇక ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలను యథాతథంగా కొనసాగించాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహిని ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. కరోనా వైరస్ సోకుతో ఎన్నికలు 6 వారాల పాటు వాయిదా వేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఎస్ కోరారు. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ప్రజారోగ్యం బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందని, కరోనా కట్టడికి ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు. ఎన్నికల వాయిదా నిర్ణయంపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తున్న తరుణంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్తో భేటీ అయ్యారు. ఎన్నికలను వాయిదా వేసిన కారణాలను వివరించారు. కాగా ఎన్నికలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించే విధంగా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదివరకే గవర్నర్ను కోరారు.